పిల్లలందరికీ తెలుగు బోధనా తరగతులకు స్వాగతం. ఈరోజు మీ అందరికీ ఒక మంచి పాటతోటి కొన్ని అక్షరాలు నేను నేర్పిస్తాను, మంచి మంచి బొమ్మలు చూపిస్తాను. మీరందరూ ఆ బొమ్మలను చూసి పాట విని వీటన్నిటినీ రాసుకోవడానికి ఒక మంచి నోట్ పుస్తకం మరియు ఒక పెన్సిల్ తీసుకొని సిద్ధంగా ఉండండి. ముందుగా పాట విని నేను చూపించిన అక్షరాలను రాసుకొని జాగ్రత్తగా తర్వాత చెప్పే అంశాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలించాలి. ముందుగా పాట వినండి. ఋతువుల నడక ఋషులకు ఎరక రూపల మూట పేకల గోడ ఎలకల తోలు ఎందుకు నలుపు ఏనుగు తొండం ఎంతో పొడవు ఐరావతము దేవుని రథము. పాట విన్నారు కదా, ఇప్పుడు ఈ బొమ్మ చూడండి. ఎవరు ఇతను? గుడ్. రు ఋషిలో మొదటి అక్షరం ఏంటిది? రు ఋషి. మరి రూను ఎలా రాయాలి చూడండి. పైనుండి కిందికి, పైకి మళ్ళీ కిందికి, పైకి మళ్ళీ కింది నుంచి పైకి, ఇంకొకసారి మళ్ళీ కింది నుండి పైకి. ఇది రు. ఇదేంటి? రూపాయి. గుడ్. రూ అని వచ్చింది రూపాయిలో కదా. అయితే ఇది రూ అని మొదటి అక్షరం వచ్చింది కదా రూపాయిలో, అది రూ అంటే రూకా. దీన్ని ఎలా రాస్తాము? ఇంతకుముందు రాసిన దానిలాగానే సేమ్ రాసి, అలాగే సేమ్ అలాగే రాసి తర్వాత చివరికి ఇదిగో ఇక్కడి నుండి కుడి సైడు రౌండ్ తిప్పాలి. ఇదేం బొమ్మ? గుడ్. మీ అందరికీ తెలుసు ఎలుక కదా. గుడ్. చూడండి ఈ ఎలుకలో మొదటి అక్షరం ఏమిటి? ఏ. వెరీ వెరీ గుడ్. ఎలుక. ఏను ఎలా రాయాలి మరి? ఇదిగో సున్నా నుండి పైకిలా అని రాయాలి. గుడ్. అంటే ఏంటది? ఎలుక. గుడ్. నెక్స్ట్ ఈ బొమ్మ చూడండి, మీ అందరికీ తెలుసు కదా. ఏనుగు. ఏనుగులో మొదటి అక్షరం ఏంటిది? ఏ. వెరీ గుడ్. ఏ అంటే ఏంటి? ఏనుగు. ఏనుగులో మొదటి అక్షరం ఏ. ఏని ఎలా రాయాలి? ఇంతకుముందు లాగానే కానీ పైన ఇలా అనాలి. ఇవి ఎన్ని వేళ్ళున్నాయి చేతికి? గుడ్. ఐదు. ఐదులో మొదటి అక్షరం ఏమిటి? ఐ. ఐ అంటే ఐదు. ఐదుని ఎలా రాయాలి? ఇదిగో ఇలా రాయాలి, సున్నా నుండి పైకి మళ్ళీ ఇక్కడి ఇలాగా రాయాలి. ఇప్పుడు మనము ఆ నుంచి ఐ వరకు ఇంతకుముందు నేర్చుకున్నాం కదా, చూడండి. రు రూ. ఏ. ఏ. ఐ. మీకు ఇంతకుముందే ఆల నుంచి ఊల వరకు వచ్చు కదా అవి. మరి ఒకసారి చూద్దాం రూను ఎలా రాస్తారు. ఇంతకుముందు చూశారు కదా, మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఇది రూ. వెరీ గుడ్. తర్వాత రెండవ రూ కూడా ఇంతకుముందు ఎలా రాశామో అలాగే ఉంటుంది, కానీ కుడి ప్రక్కకు దీర్ఘం ఉంటుంది. అంటే కుడి ప్రక్కకు గీసి రౌండ్ చేయాలి. తర్వాత ఏ. ఇంతకుముందే మీరు చూశారు, మళ్ళీ చూపిస్తున్నాను. ఇది ఏ, ఇలా రాయాలి. సేమ్ ఏలాగనే ఏ కూడా రాయాలి, పైన చుక్క నుంచి కిందికి అనాలి. ఏ ఏ ఎలా ఉందో అవి కూడా అలాగే రాయాలి, పైన ఎడం వైపు అనాలి అతికించి. పిల్లలు ఇప్పుడు మీరు రూ రూ ఏ ఏ ఐ అనేటువంటి వర్ణమాలలోని ఐదు అక్షరాలను చూశారు, వాటి యొక్క గేయాన్ని కూడా విన్నారు కదా. అలాగే ఆ అక్షరాలతోటి వచ్చే
పదాల చిత్రాలను ఆ పదాలను చూశారు. పదంలో మొదటి అక్షరం మీరు నేర్చుకునేటువంటి అక్షరం. ఇవన్నీ చూసి ఏ విధంగా అక్షరాలను రాయాలి కూడా మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ అక్షరాలతోటి వచ్చేటువంటి పదాలను నేను మీకు చెప్తుంటాను, నా తర్వాత మీరు కూడా చదవండి, సరేనా? పదాలు నా తర్వాత మీరు చదవాలి. రుణము, రుజువు, ఋతువు. గుడ్. రూతో పదాలు అంటే రెండవ అక్షరం రూతో పదాలు నేను చెప్తే నా తర్వాత చదవాలి. రూక. ఇప్పుడు ఏ దానితో పదాలు. ఎలుగు, ఎకరము, ఎండ. ఏతో పదాలు. ఏకం, ఏకాదశి, ఏకాకి. ఇలా చదవాలి మీరు కూడా. ఐతో పదాలు, ఐ అక్షరంతో పదాలు. ఐహికం చదవండి. ఐదు, ఐరావతం. ఇప్పుడు ఏ ఐ అయిపోయినాయి. చిన్నారులు, ఇప్పటి వరకు మీరు రు రు ఏ ఐ ఈ ఐదు అక్షరాలను ఎలా రాయాలి, చదవాలి, నేర్చుకోవాలి అనేది గమనించారు, మీ నోట్బుక్స్లో కూడా రాసుకున్నారు కదా. మరి రేపు వీటన్నిటిని ప్రాక్టీస్ చేసి ఇప్పుడు ఇస్తున్నటువంటి హోంవర్క్ను పూర్తి చేసి అన్నీ నేర్చుకుని రేపటి తరగతికి సంసిద్ధంగా ఉండి రావాలి, సరేనా? ఇప్పుడు హోంవర్క్ ఇంటి వద్ద చేయాలి. మధ్యలో ఉండవలసిన అక్షరాలు రాయండి. రు, రు తర్వాత ఏమొస్తుంది అది రాయండి. ఏ తర్వాత ఏమొస్తుంది అది రాయండి. తర్వాత ఐ. జతపరచండి. చూడండి, ఇటు సైడ్ కొన్ని అక్షరాలున్నాయి, కుడి పక్క కొన్ని అక్షరాలున్నాయి. ఎడమ సైడు రు ఏ ఓ, రు ఏ ఓ ఐ ఉన్నాయి. కుడి ప్రక్కన ఒకటి రుణం, ఎలుక, ఏనుగు, ఓడ, ఐదు రూక. ఇప్పుడు నేను రు నుంచి రుణంకు ఒక గీత గీసి జతపరిచాను. మీరు కూడా ఇటువైపు ఉండే అక్షరాలను అటువైపు ఉండే పదాలకు జతపరచాలి. చూచి రాయండి అంటే చూచి రాత నోట్బుక్లో మీరు ఈ అక్షరాలు రాయాలి. ఏంటివి? రుణం అంటే రూ కింద గీత గీసింది, అంటే ఈరోజు నేర్చుకున్నాం అది. రూక, దీని కింద కూడా గ్రీన్ ఇంక్ తోటి గీత ఉంది, ఇది నేర్చుకున్నాం. ఎల్లుక, ఏ కూడా ఈరోజు పూర్తయింది. ఐదు, ఐ. ఒకటి, ఓ. ఇక్కడ ఏమొచ్చాయి? రు, రు, ఏ, ఐ, ఓ. ఓ కూడా వచ్చింది. ఇవి నోట్బుక్లో రాసుకురావాలి. ఋతువుల నడక ఋషులకు ఎరక, రూపల మూట పేకల గోడ, ఎలకల తోలు ఎందుకు నలుపు, ఏనుగు తొండం ఎంతో పొడవు, ఐరావతము దేవుని రథము.